షార్ట్ టైంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవర్కొండ టాలెంట్కు తోడు లక్ కూడా కలిసి రావడంతో కంట్రీ వైడ్గా క్రేజ్ కూడా వచ్చింది ఆ క్రేజ్తోనే ఇప్పుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేయడానికి కారణమైంది పైగా ఈ మూవీ ప్రొడక్షన్లో ప్రతిష్టాత్మక ధర్మ ప్రొడక్షన్స్ కూడా తోడు కావడంతో అతి తక్కువ టైంలోనే పాన్ ఇండియన్ సినిమా ట్యాగ్తో వస్తున్నాడు విజయ్ ఆగస్ట్ ఇరవై ఐదున ఈ చిత్రం విడుదల కాబోతోంది ఆ తర్వాత కూడా పూరితోని సినిమాకు అయిన విజయ్ ఈ మధ్యలో మరో ప్రాజెక్ట్కు ఓకే చెప్పాడు అదే శివ నిర్వాణ సినిమా మొదటి రెండు సినిమాలైనా నిన్ను కోరి మజిలేతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివ నిర్వాణ టక్ జగదీష్ తో అంచనాలు పెంచిన హ్యాట్రిక్ ను అందుకోలేకపోయాడు ఓటీటీలోనే విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్గా నిలిచింది దీంతో అప్పటికే ఓకే అయిన విజయ్ దేవరకొండ సినిమా మిస్ అవుతుంది అనుకున్నారు చాలా మంది కానీ విజయ్ హ్యాండ్ ఇవ్వలేదు హ్యాండ్లో హ్యాండ్ వేసి ఇచ్చిన మాటకు కట్టుబడి శివతో సినిమా చేస్తున్నాడు ఈ నెల ఇరవై ఒకటిన స్టార్ట్ కాబోతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోందని కన్ఫర్మ్ చేశారు సమంత విజయ్ కాంబినేషన్ మహానటి సినిమాకు బాగా ప్లస్ అయింది వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకుంది అయితే అది రెగ్యులర్ హీరో హీరోయిన్ టైప్ రోల్స్ కాదు అలాగే సమంత కూడా కెరీర్లో మరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనిపించుకున్న మజిలీ దర్శకుడితో పనిచేసే ఉంది సో ఈ ముగ్గురి మధ్య మంచి రేపా ఉండే అవకాశం ఉంది రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ ఖుషీ మూవీ టైటిల్ ను రిపీట్ చేయబోతున్నారు ఎస్ విజయ్ సమంతా కాంబోలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ పెట్టబోతున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి కాశ్మీర్లో షూటింగ్ ప్రారంభించుకోబోతోన్న ఈ మూవీ కూడా కాశ్మీర్ నేపథ్యంలోనే ఉంటుందట మరి ఈ ఖుషి ఆ ఖుషిలా ట్రెండ్ సెట్ చేస్తుందా లేదా అనేది చూడాలి హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నాడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ నేను హేమంత్ మిర్చి హేమంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం